పాకిస్తాన్ మాజీ ప్రధాని తెహ్రీకీ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ కార్యాలయం ఓ కంటైనర్ పై దాడి చేసి తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10న ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు న్యాయమూర్తి అబేర్గుల్ ఖాన్ ఇమ్రాన్ తో పాటు మరో ఆరుగురు పార్టీ నేతలపై నాన్ వెలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. ఇమ్రాన్ తో పాటు నాన్ వెలబుల్ వారెంట్లు జారీ అయిన వారిలో పీటీఐ నేతలు హసన్ నియాజీ, అహ్మద్ అజర్, మురాద్ సయ్యద్, జంషేడ్ ఇక్బాల్ చీమా, ముస్రత్ చీమా, మియాన్ అస్లం అక్బిల్ ఉన్నారు. చైనాలోని ఇంచుబాన్ లో రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు సంభవించింది. ఇంచుబాన్ నగరంలోని బార్బిక్యూ రెస్టారెంట్ లో ఎల్పీజీ గ్యాస్ సీల్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 31 మంది దుర్మరణం చెందారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు తీవ్రమైన కాలిన గాయాలతో ఇబ్బంది పడుతున్నారని, మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయని, పేలుడు ధాటికి పగిలిపోయిన అద్దాలు ఇద్దరికి గుచ్చుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెస్టారెంట్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని స్థానికులు చెప్పారు. అయితే రెస్టారెంట్ లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నైజీరియా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దాంతో ఐక్యరాజ్య సమితి నైజీరియా ప్రజల ఆహారం కోసం 20 మిలియన్ల డాలర్ల అత్యవసర ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్క సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ఈశాన్య నైజీరియాలో పోషకాహార లోపంతో అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. దీంతో అత్యవసర ఆహార భద్రతకు పోషకాహారం కోసం ఐక్యరాజ్య సమితి 20 మిలియన్ డాలర్లను అందజేసింది. సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుండి 9 మిలియన్ డాలర్లు, నైజీరియా హ్యుమానిటేరియన్ ఫండ్ నుండి 11 మిలియన్ డాలర్లను కలిపి మొత్తం 20 మిలియన్ డాలర్లను నైజీరియా కేటాయించింది. ఇలాంటి సమయంలో నైజీరియాకు ఆహారం, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ మద్దతును కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. కానీ పూర్తిస్థాయి ఆకలి పోషకాహార లోపాలను నివారించడానికి మాత్రం ఈ నిధులు సరిపోవు. వీటిని నివారించడానికి మానవతా భాగస్వాములు మరింత అవసరమని హక్ తెలిపారు. ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ విక్రయించుకునేందుకు మొదటిసారిగా అమెరికా ఎఫ్డీఏ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ల్యాబ్ లో జంతు కణాలను వృద్ధి చేయడం ద్వారా ఈ చికెన్ ఉత్పత్తి చేస్తారు. తొలుత రెస్టారెంట్ల అమ్మకాలు మొదలుపెట్టి తర్వాత సూపర్ మార్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఈ చికెన్ రుచిగా ఉండి ఆహార ప్రియుల ఆదరణ చూరగొంటే జంతువులకు ప్రాణహాని తగ్గనుంది. దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. జంతువుల పెంపకం, వాటి దాణ, వాటి నుంచి వెలువడే వ్యర్థాల సమస్యలకు పెద్ద పరిష్కారం లభిస్తుంది. ఈజెస్ట్ కంపెనీ గుడ్ మీట్ పేరుతో ల్యాబ్ గ్రోన్ చికెన్ ను మార్కెట్ చేస్తుంది. ఈ సంస్థతో పాటు జోనిన్ బయోలాజిక్స్ కూడా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ విక్రయించనుంది. కృత్రిమంగా తయారు చేసిన చికెన్ ను గుడ్ మీట్ సంస్థ ఇప్పటికే సింగపూర్ లోనూ విక్రయిస్తోంది. నెదర్లాండ్ లో 4000 ఏళ్ల నాటి స్టోన్ హెంజ్ శ్మశాన వాటికను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు జరిపిన తవ్వకాల్లో 60 మంది పురుషులు, మహిళలు, పిల్లల అవశేషాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. డచ్ పురావస్తు శాస్త్రవేత్తలు సరికిర్పిన పరిశోధనలో పురాతనమైన స్టోన్ హెంజ్ ఆఫ్ నెదర్లాండ్స్ గా పిలువబడే శ్మశాన వాటికను కనుగొన్నారు. ఇక్కడ సౌర క్యాలెండర్ గా పనిచేసే మట్టి దిబ్బ ఉందట. ఇక అస్థి పంజరాలు, మానవ పుర్రెలు, కాంస స్పియర్ హెడ్ వంటి విలువైన వస్తువులు ఇక్కడ బయటపడ్డాయి. రోటర్ డ్యామ్ కు తూర్పున ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంత ప్రజలు ఆచార ప్రకారంగా మృతదేహాలు సమాధి చేసేవారట. ఊరేగింపులు వెళ్లే మార్గాల్లో స్తంభాల వరుసలు ఉన్నాయి. వీరి పరిశోధనలో బయటపడిన వస్తువులు డచ్ నేషనల్ మ్యూజియం కమ్ ఆఫ్ యాంటిక్విటీస్ లో ప్రదర్శించబడతాయి. పారిస్ ఫ్యాషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్. పారిస్ లో ప్రతి 10 నిమిషాలకు ఫ్యాషన్ మారిపోతూ ఉంటుందంటారు. అటువంటి పారిస్ ఎల్వి ఫ్యాషన్ వీక్ లో చేతికి ధరించాల్సిన వాచ్, మెడకు ధరించిన అదొక ఫ్యాషనే. మరి అలా వాచ్ని మెడకు ధరించిన వ్యక్తి ఓ సెలబ్రిటీ అయితే మరి అది ఫ్యాషన్ కాక మరేమవుతుంది? పైగా అది వజ్రాల వాచి. వజ్రాల వాచి అంటే మరి దాని ధర ఎంతుంటుంది? ఆ ధరించిన సెలబ్రిటీ ఎవరు వంటి ఆసక్తి పెరగక మారదు. అమెరికన్ సింగర్, నటి కూడా, ఆమె పాప్ ఐకాన్, స్టైల్ ఐకాన్, బిలియనీర్ బిజినెస్ ఓనర్ రిహానా లూయిస్ విట్టన్ ఫ్యాషన్ వీక్ లో మెడకు ధరించిన వాచి ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వజ్రాలతో దగదగలాడిపోతున్న ఆ వజ్రాల వాచి అందరి మనసుల్ని కొల్లగొట్టింది. రిహానా చిరకాల మిత్రుడు జాకబ్ అరబో ఈ వాచ్ చోకర్ ని రూపొందించారు. జాకబ్ అరబో ఆభరణాలు, వాచ్ డిజైనర్. ఆయన క్రియేట్ చేసిన ఈ వాచ్ విలువ దాదాపు 5.7 కోట్లు.